మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించిన చంద్రబాబు టీడీపీ హయాంలో పదవులు అనుభవించిన కొందరు అధికారం పోగానే ప్రత్యర్థుల పక్షాన చేరారన్నారు. ఇకపై ప్రత్యర్థులతో డి అంటే డి అనే అభ్యర్థులనే బరిలోకి దించుతానని ప్రకటించారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని అన్నారు బాబు. అయితే టీడీపీకి అంత సీన్ లేదని తీసి పారేశారు సజ్జల. అసలు సజ్జల ఏమన్నారో ఒకసారి చూద్దాం. కుప్పం పోయిందో నిన్న ఈరోజు నిన్నో ఈరోజు అన్నారంట ఈసారి డి అంటే డి అనగలిగిన నాయకులకు టికెట్లు ఇస్తామని. మరి అలా ఎక్కడ కుప్పంలో ఫస్ట్ మార్చాలా? కుప్పంలో ఎందుకు మార్చాలనేది కూడా అందరికీ తెలుసు. మొత్తం అడ్రస్ లేకుండా పార్టీ గల్లంతైంది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఊపివ్వలేకపోతుంది ఎస్ మనం లేవగలమని. రైట్ నాగేశ్వర గారు, సజ్జల కామెంట్స్ విన్నారు. మొన్న చంద్రబాబు చెప్పిన దానికి మున్సిపల్ ఎన్నికల మీద సమీక్ష నిర్వహించిన తర్వాత ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటాం, మీరందరూ పోటీ చేయాల్సిందే, ఏం పర్వాలేదని చెప్పిన సందర్భంలో సజ్జల వ్యాఖ్యలు ఇవి. ఏంటి, టీడీపీకి అంత సీన్ లేదా, టీడీపీ కథ ముగిసిపోయిందా, అలా అనుకోవాలి, ఆ స్థాయిలో ఉందా టీడీపీ? ఏ పార్టీ కథ ఎప్పుడు ముగియదు, అలా ఏ రాజకీయ పార్టీ అనుకోదు, అనుకుంటుంది టీడీపీ సీన్ పడైపోయిందని అనుకుంటారా? అనుకుంటే అసలు రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు కదా. ఉదాహరణకు బహుజన్ సమాజ్ పార్టీ లేదా సమాజ్వాది పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంత చూస్తాం, డి అంటే డి అభ్యర్థులు పెడతాం అన్నారు. సజ్జల గారు దానికి సజ్జల రియాక్ట్ కదా, సమాజ్వాది పార్టీకి అంత సీన్ లేదు అది. సో సీన్ ఉంటేనే రియాక్ట్ అవుతారు కదా, సీన్ లేకపోతే రియాక్ట్. సీనే లేకపోతే రియాక్ట్ అయ్యే కాదు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎస్పీఓ బిఎస్పీ స్టేట్మెంట్ రియాక్ట్ అవుతారా? నా నమ్మకం కాంగ్రెస్ పార్టీ అన్నా రియాక్ట్ కాదు. సో సీన్ ఉన్నది కనుకనే రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో అలాగే అంటారు కదా, లేదు తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్షం, కానీ చాలా బలం ఉంది, మమ్మల్ని ఒడించిలా ఒడించవచ్చారంటారు ఎవరన్నా. అందువల్ల ఆయన ఎన్నికల్లో సీన్ ఉంటేనే పోటీ చేయరు, సీన్ ఉన్నా లేకపోయినా పోటీ చేస్తారు. పోటీ చేయడం అనేది ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ లో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి. సీన్ ఉన్నవాళ్ళు, సీన్ లేని వాళ్ళు, సీన్ గురించి ఆలోచించిన వాళ్ళు, సీన్ పట్టించుకోని వాళ్ళు, గతంలో సీన్ ఉండి ఇప్పుడు లేని వాళ్ళు, భవిష్యత్తులో సీన్ వచ్చేవాళ్ళు, అన్ని రకాల సీన్లు పోటీ చేస్తారు కదా. అందువల్ల మళ్ళీ ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల్లో టీడీపీకి అనుకూలమైన పరిస్థితులు ఉంది. ప్రకాశం జిల్లా దర్శి కావచ్చు, కొండపల్లి కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, ఇందులో కొన్ని చోట్ల అయితే అధికారం కూడా వచ్చు. బహుశా ఈ ఎన్నికల ద్వారా కూడా టీడీపీలో కొంత ఉత్సాహం పెరగచ్చు, ఎస్ మనం పోరాడితే గెలవచ్చు అని. లేదు వైసీపీలో ఉన్న స్థానిక లుకలుకలు మనకు ఉపయోగపడచ్చు. సో వాస్తవంగా అధిష్టానం కన్నా కూడా స్థానిక నాయకత్వం పోరాడి గెలిచిన ఎన్నికలు ఇవి, దర్శి కానీ తర్వాత. సో అదొక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, ఇంతటి అననుకూల వాతావరణంలో కూడా మనం నిలబడచ్చు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల నుంచి ఎప్పుడు పారిపోవు. నేను ఈవెన్ భద్రవేలు ఎన్నికలప్పుడు అదే చెప్పాను, భద్రవేలు ఎన్నికల్లో స్వచ్ఛందంగా వెళ్ళి టీడీపీ మద్దతు ఇచ్చింది వైసీపీ. సో ఆ రకమైన పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, గెలుపుకోవడం అనేది సహజం. ఎంత పెద్దవాళ్ళైనా గెలుస్తుంటారు, ఎంత పెద్దవాళ్ళైనా ఓడిపోతుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని సందర్భాలు అడ్రస్ లేకుండా పోతుంది, మళ్ళీ అడ్రస్లు పుట్టుకొస్తాయి. ఎన్ని రాజకీయ పార్టీలు పెట్టలేదు. సో అందువల్ల ఎండిపోయిన చెట్టు చిగురిస్తుంటుంది. సో రాజకీయ పార్టీల చరిత్రలో చాలా వడుతులు ఉంటాయి, ప్రస్థానంలో చాలా ఉంటాయి. ఒకసారి గెలుస్తుంటారు, ఒకసారి ఓడుతుంటారు. కానీ ప్రతి ఎన్నికలు సీరియస్ గా తీసుకొని పోటీ చేస్తేనే ఆ రాజకీయ పార్టీకి మనుగడ. అంటే సజ్జల ప్రస్తావించిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, డి అంటే డి అనే అభ్యర్థులకి ఆ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ కుప్పంలోనే మార్చాల్సిన పరిస్థితి ఉంది టీడీపీకి అని. ఉన్నంతలోనే డి అంటే డి అనుకున్న అభ్యర్థులు పెట్టుంటారు కదా, ఓడిపోయే అభ్యర్థులు ఎందుకు పెడతారు? అభ్యర్థులు డి అంటే డి అనే అభ్యర్థులు పెట్టేవరకే కదా గెలవడం గెలవకపోవడం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు దర్శిలో వైసీపీ ఎందుకు టీడీపీని ఓడించగలిగే అభ్యర్థులు పెట్టలేదని అనుకుంటారు. అంతే కదా, ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ కూడా డి అంటే డి అనే అభ్యర్థులు పెట్టి టీడీపీని ఎందుకు ఓడిస్తుంది? లేదా అభ్యర్థులు లేదా వైసీపీకి కలవయ్యారా డి అంటే డి అనే అభ్యర్థులు? సో అందువల్ల కొన్నిసార్లు మనం అభ్యర్థులు పెట్టడం వరకే మనం పని కదా, తర్వాత గెలుస్తారా పడతారా అనేది అది ప్రజల పని.
రైట్ అంటే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఆలోచించినా గానండి, అంటే మొన్న చంద్రబాబు మాట్లాడుతూ అంటే జరిగిన నష్టానికి ఇప్పటిదాకా ఎక్కడైతే పార్టీ ఫెయిల్యూర్ అయిందో అటువంటి నష్టానికి అంటే స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యుల్ని చేయటం అంటే టీడీపీకి మైనస్ గా మారింది అనుకోవచ్చా? ఎందుకంటే అన్నారు ఆ అడుగులకు మడుగులు వచ్చే వారికి మీరు పదవులు ఇప్పించారు అని, వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఈ రోజు అని. స్థానిక నాయకులు వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళు స్థానిక నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వెళ్ళిపోయారు. అవును అవును, అందువల్ల స్థానిక నాయకులు బాధ్యులు చేసి చంద్రబాబు నాయుడు తప్పించుకుంటున్నాను అనుకో. సో అంటే గతంలో పార్టీలో ఫిరాయింపుదారులను ఉద్దేశించి ఇది మాట్లాడచ్చు, పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేస్తారు. లాస్ట్ లాస్ట్ టైం లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యే తీసుకుని అందులో కొంతమంది మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు మీరు పార్టీ ప్రయోజనాల పేరిట మీ మీ నాయకత్వం పదిలంగా ఉండేందుకు మీరు వేరే పార్టీల వాళ్ళు తీసుకున్నప్పుడు సహజంగా మరి కింది నాయకులు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎండరా. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది, టీడీపీ నాయకులు ఓడించిన వాళ్ళని మీరు తీసుకుని మంత్రి పదవులు, అది టీడీపీ నాయకుల్లో ఏ రకమైన మెసేజ్ పోతుంది? ఇప్పుడు ఇక్కడ కూడా మీరు తెలంగాణలో కూడా చూడండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఓడించి గెలిచిన కాంగ్రెస్ వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చారు. స్థానిక అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులకు ఏమనిపిస్తుంది, వాళ్ళు కాముగా ఉంటారు, అవకాశం చూపెట్టుకుంటారు. ఇక్కడ కూడా జరిగేది, పార్టీ ఏ పార్టీ నాయకత్వమే రాజకీయ ప్రయోజనాల కింద సొంత పార్టీ నాయకులు పక్కకు పెట్టి పొరుగు పార్టీ వారిని అరువు తెచ్చుకున్నప్పుడు ఆ సొంత పార్టీ నాయకులు కూడా సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా దాడతారు, తీరం దాడతారు. ఆశ్చర్యమే ఉంది.